ఇయాల పొద్దున దాదాపుగా 2.5-3 గంటలు ఇల్లు తిరిగినా, అమ్మలక్కల్ని అడిగినా, పెద్ద మనుషుల్ని అడిగినా, కుల పెద్దల్ని అడిగినా, గ్రామ పెద్దల్ని అడిగినా, సర్పంచ్ని అడిగినా, ఎంపీటీసీలను అడిగినా, జడ్పీటీసీ హరివర్ధన్ అడిగినా, ఈ ప్రాంతంలో ఉండే జంగయ్య యాదవ్ని అడిగినా, ఏంది ఎట్లా మరి ఇదంతా అని. కేసీఆర్ అంటేనే మోసం. మోసం కేసీఆర్ 2 ఒక్కటే. మోసం ముందు పుట్టిందా కేసీఆర్ ముందు పుట్టిందా చెప్పం అంటే తరంగా సార్, తాత తరం కూడా కాదు. కోడి ముందా ఈక ముందా అంటే గుడ్డు ముందా అంటే ఎట్లా చెప్పలేమో. మోసం ముందా కేసీఆర్ ముందా అంటే ఏం చెప్పలేం సార్ అని మా నాయకులు చెప్పారు. ఇవాళ అందుకే మూడు చింతల పల్లి ప్రజలను వాళ్ళందరి మనసులో నేను కనుక్కున్నది ఒక్కటే, అయ్యా కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేస్తే చెయ్యాలి, ఇండ్లు ఇస్తే ఇవ్వాలి, మా భూములు మాకు ఇవ్వాలి, మా భూములను కాపాడడానికి, మాకు కొత్త ఇండ్లు ఇవ్వడానికి, మా ఇండ్లకు వస్తున్న మోరి నీళ్ళు ఆపడానికి కాంగ్రెస్ వాళ్ళే కష్టపడాలి, మరి టీఆర్ఎస్ వాళ్ళని ఏం చేయాలని అడిగిన. ఏం లేదయ్యా, వాడు చింతమాడిక చీటరు, ఈ మూడు చింతల పల్లెలా చీల్చి చింత చెట్టు గద్దాలి అని చెప్పి ఈ గ్రామ యువకులు చింతమడక చీటర్ను మూడు చింతల పల్లిలో చీల్చి చింత గట్టాలి అని చెప్పి ఈ గ్రామ యువకులు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. తప్పకుండా దామన్న, బలరామన్న, సీతక్క, మహేష్, జట్టి, అదేవిధంగా అద్దంకి మేమందరం కష్టపడతాం. ఖచ్చితంగా టీఆర్ఎస్ లో డొక్కజించి డోలు కట్టి వాయించే రోజు వస్తుంది. మూడు చింతల పల్లి ప్రజల కష్టాలు తీర్చే రోజు వస్తుంది. ఇక నిన్న ఆయన మాట్లాడిండు, పిలిచి అంత పొడిగి ఇంత పొడుగు అన్నాడు, ఎగిరెగిరి దంచుతా అన్నాడు. కొడుకు చెప్పింది, అయ్యా ఎగిరి దంచిన గంతే కూలి, ఎగరకుండా దంచిన గంతే కూలి, మన పరిస్థితి హుజూరాబాద్లో అంత గొప్పగా ఏం లేదని, ఆ ఒక ఎన్నిక గెలుతుంది ఓడితేంది అని అంటున్నాడు. మన ఏమి దానికి ఎంత నమ్మకం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోరు. అయ్యను బింకాల పోతుండు, ఎట్టి పరిస్థితులు హుజూరాబాద్లో మేము గెలుతామని. కొడుకు అంటుండే అది గెలితేంత, గెలవకపోతే ఎంత, ఉంటేంది ఊడితేంది. మా అయ్య మస్తు మాటలు చెప్తాడు, మా అయ్య మాటలు నమ్మతావరా భయ నువ్వు అని కొడుకు ప్రెస్ మీట్ చెప్పిండు. నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ చూడండి, అయ్యా శాంతాడంతా చెప్పిండు అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని. ఆయన చెప్పింది ఎవరు నమ్మక ప్రెస్ మీట్ పెట్టడానికి, కేశవరావు రాలే, సుఖేందర్ రెడ్డి రాలే, డి శ్రీనివాస్ రాలే, కడియం శ్రేయ రాలే, తుమ్మల నాగేశ్వరరావు రాలే, మహేందర్ రెడ్డి రాలే, శ్రీనివాస్ యాదవ్ రాలే, శ్రీనివాస్ గౌడ్ రాలే, ఈ జోకర్ గాడు మల్లన్న కూడా రాలే. లాస్ట్కి ఎవడు వచ్చిండే, కొడుకే వచ్చిండు తండ్రికి దిక్కులేక, ఎందుకంటే ముందల నాడు వాల్చిన వాడు ఆడే కదా, ఆడొచ్చి అయ్యే చెప్పిందంతా అబద్ధం అని చెప్పిండు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు. మరి ఈ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ఆలోచన చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. మీకు అందరికీ తెలుసు 6 దశాబ్దాల కళ, 60 ఏళ్లలో ఈ ప్రజలు ఎన్నోసార్లు ఎన్నో ఉద్యమాలు చేసిరు, కొట్లాటాలు చేసిరు, పోరాటాలు చేసిండ్రు, ప్రాణ త్యాగాలు చేసిండ్రు, తెలంగాణ కావాలని కొడుకున్నారు. అలాంటి తెలంగాణను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వచ్చిన తెలంగాణలో కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యండి, కానీ 4 కోట్ల తెలంగాణ ప్రజలకేమన్నా వచ్చిందా మీరు ఆలోచన చేయండి. నేను ఒక్కటే అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ బుద్ధజీవులను, మేధావులను, ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, విద్యార్థులను, నిరుద్యోగ యువతను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ 10 ఏళ్ళు ఉద్యమం చేసి ఉండొచ్చు, ఉద్యమం సందర్భంలో ఉద్యోగాలను, నీళ్లను, నియామకాలను, నిధులను ఎన్నో ఉపన్యాసాలు చెప్పిండు. ఆనాడు ఒప్ప పప్పు వండిండో, వంట వార్పు చేసిండో, బతుకమ్మ ఆడిండో, బోనం కుండ ఎత్తిండో, లేకపోతే అప్పుడప్పుడు రాస్తారోకు నిరసనలు తెలిపిండో, కానీ ఆయన కష్టానికంటే కూలి ఎక్కువ ఇచ్చింది తెలంగాణ. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్, కేసీఆర్ కుటుంబం యొక్క పాత్ర కంటే తెలంగాణ సమాజం 1000 ఇంతలు ఇచ్చింది కేసీఆర్. 100 ఎకరాల భూములు ఇచ్చిండ్రు, టీవీ ఇచ్చిండ్రు, పేపర్ ఇచ్చిండ్రు, వ్యాపారాలు ఇచ్చిండ్రు, ఫామ్ హౌసులు ఇచ్చిండ్రు, 1000 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చిండ్రు. 10 ఏళ్ళు కేసీఆర్ను 2 సార్లు ముఖ్యమంత్రి చేసిండ్రు, కొడుకును మంత్రిని చేసిండ్రు, అల్లును మంత్రిని చేసిండ్రు, బిడ్డని ఎంపీని చేసిండ్రు, ఎమ్మెల్యేని చేసిండ్రు, సడ్డకుని కొడుకు కూడా రాజ్యసభ ఇచ్చారు. ఇక తెలంగాణ ప్రజల దగ్గర ఏముందా కేసీఆర్కి ఇవ్వడానికి, మీరు ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ సమాజం, మా తెలంగాణలో ఉండే యువకులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, ఏదో నా కొట్లాడాడు కదా ఉండని తీరాదు అన్నాడు. ఒక్కసారి కాదు 2 సార్లు ఉన్నాడు. మనకేం చేసిండు మెగా కృష్ణారెడ్డి, రోడ్ల మీద ఉండేటోడు. కానీ ప్రపంచంలోనే, భారతదేశంలోనే కృష్ణారెడ్డి 53వ ధనవంతుడైండు, వాళ్ళ మామ పిపిరెడ్డి 52వ ధనవంతుడైండు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక.
ఇయాల కృష్ణారెడ్డి కోసమో పిపి రెడ్డి కోసమో మై హోమ్ రామేశ్వరరావు కోసమో యశోద హాస్పిటల్ చోళ్ళ కోసమో కావేరీ సీట్స్ కోసమో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందా కేసీఆర్ కుటుంబం కోసం వచ్చిందా ఈ తెలంగాణ రాష్ట్రం ఒక్కసారి ఆలోచించండి ఇక ఏముంది కేసీఆర్ కి ఇవ్వడానికి మన దగ్గర ఉన్నదంత ఇచ్చినాం సర్వం ఒట్టిచ్చినాం మనం అన్ని ఇచ్చినాం మనం ఆస్తులు ఇచ్చినాము అంతస్తులు ఇచ్చినాము ఓటు ఇచ్చినాము మంత్రి ఇచ్చినాం ముఖ్యమంత్రి ఇచ్చినాం ఈ దేశాన్ని దోసుకోవడానికో ఈ దేశం నుంచి పారిపోవడానికో కేసీఆర్ కు అన్ని ఇచ్చినాం కదా ఇంకా కూడా మనల్ని వదులుతలేడు మరి ఎట్లా వదిలించుకోవాలనో మీరందరూ ఆలోచన చేయండి మీ అందరి కోసమే మా తాపత్రయం మా కొట్లాట మా ఆవేదన మా బాధ మా దుఃఖం మా చెంత మా రక్తం ఈ తెలంగాణ సమాజాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్నో ఆకాంక్షలకు ఎన్నో తరాలు బాగుపడాలని కొన్ని తరాలు కొట్లాడితే ఎన్నో తరాలు బాగుపడాలని తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు మనకు అప్పగిస్తే ఇవాళ కొత్తగొచ్చిన రాష్ట్రం కోతుల గుంపు కప్పజెప్పినట్టయింది గజ దొంగల చేతిలో పెట్టినట్టయింది బందిపోటు దొంగలు దోసుకున్నట్టుగా దోసుకుంటున్నారు ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు మనం పల్లి చేను వేస్తే పత్తినే పల్లి చేను వేసినప్పుడు పంటకు వచ్చినప్పుడు అడవి పందులు చేను మీద పడి పల్లి తినుడు కాదు ఉన్నదంత సర్వనాశనం చేసి తొక్కిపోతాయి తున్నపోతులో లేకపోతే అడవి పందులో వరిసేను మీద పడితే తిన్నదానికంటే మొత్తం కంగాలి చేసిపోతాయి ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని అడవి దున్నల కంటే అడవి పందుల కంటే అన్యాయంగా దోసుకొని ఇవాళ కంగాలి చేసింది తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి ఇవాళ కంగాలి తెలంగాణ చేశారు